డివిజన్ డివిజన్ కోసం అనేక పోరాటాలు చేశారు. అప్పుడు మంత్రి హరీష్ రావు మాట మేరకు అప్పుడు విరమించడం జరిగింది. మళ్ళీ కూడా తెలంగాణలో చాలా దగ్గరలో రెవెన్యూ డివిజన్ ప్రకటించారు కాబట్టి అప్పుడు మంత్రి హరీష్ రావు గారు ఇస్తామని చెప్పారు కాబట్టి అదే ఒకే ఒక ఆశతోని మళ్ళీ మళ్ళీ దశ రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ఈరోజు మళ్ళీ నిరాహార దీక్షగా కూర్చోవడం జరిగింది. ఒకటే ఒకటి చెప్తున్నాము, ఎమ్మెల్యే గారికైనా మంత్రి హరీష్ రావు గారికైనా రామాయణపేట ప్రజల తరఫున రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. రామాయణపేట వాళ్ళ ఒక కోరిక మేరక మీరు ఇచ్చిన మాటను మన్నించి అప్పుడు విరమింపజేశారు కాబట్టి మా రామాయణపేట ప్రజల గురించి ఆలోచించి రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని ఈరోజు రామాయణపేట ప్రజలు కానీ యువజన సంఘాలు కానీ ప్రజాసంఘ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా డివిజన్ కావాలని ముందుకొచ్చి పోరాటాలు చేస్తున్నారు కాబట్టి రామాయణపేట ప్రజలను మా గురించి ఆలోచించి డివిజన్ ప్రకటించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రామాయంపేటలో రిలే నిరాహార దీక్షలు రామాయంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు రిలే దీక్షలు మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా రామాయంపేటను మరుగున పరుస్తున్నారు, చరిత్ర తీసివేస్తున్నారు కాబట్టి ఈ గడ్డ పట్ల ఈ గడ్డలో ఉట్టి గడ్డ నుండి గెలిచి ఇంటి దొంగలుగా మోపోయినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు నుండన్నా మీ మనసులు మార్చుకోండి. స్థానిక ఎమ్మెల్యే గారు, వారి భర్త గారు, స్థానిక టీఆర్ఎస్ లీడర్లు, వారి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మంత్రి హరీశ్రావు గారు ఎన్నిసార్లు మాట ఇచ్చి ఎన్నిసార్లు తప్పుతారు, అయ్యా మా రామాయంపేట ప్రజలు మీకు ఓట్లు చెల్లుతలేవా, మా గడ్డల నుండి గెలిచి మా భూమి మీద నుండి గెలిచి ఉమ్మడి మెదక్ జిల్లాలో మీరు ప్రజాప్రతినిధులుగా చెలామనై గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకొని ఉన్నదాన్ని ఓడగొట్టే నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే ఉన్నదాన్ని తీసివేయడంలో వీళ్ళు ఘనత వహించరు, లేని వాటిని సృష్టించి అభివృద్ధి చెందుతున్న దాన్నేమో అవి పనికొస్తున్నాయట, అవి పనికిరావట. చాలాసార్లు చాలా ఇప్పుడు దాదాపుగా 3 నెలలు అవుతుంది కలిసి వచ్చి ఇప్పటికీ ఏ మాట కూడా మా ప్రజలకు అందలేదు. రామాయపేట ప్రతినిధుల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మా డివిజన్ ముచ్చట ఇప్పటికీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఏ సమాచారం మాకు లేదు. కాబట్టి ఓపిక నశించింది. మా రామాయపేటను డివిజన్గా ప్రకటించే వరకు ఈ దీక్షలు ఇట్లే కొనసాగిస్తాం. అవసరమైతే అమరార నిరాహార దీక్షలు అన్ని రకాలుగా ప్రగతి భవన్ వరకు కూడా వెళ్ళే కార్యక్రమాలు కూడా ముట్టడికి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి తొందరగా నిర్ణయం తీసుకొని ఏ మండలాన్ని కలిపితే ఇట్లా భౌగోళికంగా ఈ రామాయణపేట ఏర్పడుతుందో ఆలోచన చేసి తప్పకుండా మీరు ప్రకటించాలని చెప్పి గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం.